ಸೂರ್ಯವರ ಪ್ರಸಾದಿ ಸುಗ್ರೀವ. ಅಗ್ನಿ ಸಾಕ್ಷಿಗಾ ನಿನ್ನ ನಾ ಮಿತ್ರುನಿಗಾ ಸ್ವೀಕರಿಸುತ್ತಾನೆ. ಇಕ ನುಂಡಿ ನೀ ಕಷ್ಟ ಸುಖಮುಲೇ ನಾ ಕಷ್ಟ ಸುಖಮು. ಧನ್ಯೋಸ್ತು. ನೀ ಮಂಚಿ ಚಟ್ಟಲೇ ನಾ ಮಂಚಿ ಚಟ್ಟಲು. ಸುಗ್ರೀವ, ರಘುರಾಮುನಿ ಧರ್ಮಪತ್ನಿ ಸೀತಾದೇವಿನಿ ಎವಡೋ ರಾಕ್ಷಸುಡು ಅಪಹರಿಂಚ ಆವಿಡ ಜಾಡಲರಸೇ ಪ್ರಯತ್ನವು. నీ సహాయం కోరుతున్నా. ఆనాడు ఆకాశ మార్గాన ఆర్తనాదాలు చేస్తూ వెడలేదే ఆమె మా తల్లి కాదు కదా. స్వామి, ఈ పరికంతు కన్నీరు మసక తెరలు కప్పుతున్నది, గుర్తించలేకపోతున్నాను. వీటిని చూడు నాయన. ఇవి మా వదిలి గారివి. నిత్యం పాదాభివందనం చేసే వేళ ఈ మంజిరాలు తరతరా మెరుస్తూ నన్ను దీవించే. సీత, ఈ ఆభరణాలేనా ఇక నాకు మిగిలిన గుర్తు? ఓరడిల్లు స్వామి, ఓరడిల్లు. నా తల్లి ఎక్కడున్నా సుగ్రీవుడు వెతికిస్తాడు. రఘురామ, భార్యా వియోగం ఎంతటి బాధాకరమో స్వయంగా అనుభవిస్తున్నా నాకు తెలుసు. అవును స్వామి, ఈ అక్రమం చేసింది ఆయన అన్న వాలి, మహాబలశాలి. నిర్దాక్షిణ్యంగా కిష్కింధ నుండి వెడలగొట్టాడు. అంతేకాదు, ఆయన భార్య రుమాదేవిని చెరబట్టాడు. సుగ్రీవ, నా మిత్రుని శత్రువు నాకు శత్రువు. వెళ్ళి తక్షణమే ఆ వాలిని యుద్ధానికి పిలువు. తోడబుట్టిన వాడి వాలిని చేపట్టిన వాలి నీ అక్రమ భోగాలకు రోజు చేయాలి. నేటితో నీకు ఆయువు మూడింది. ద్రోహి, ఆయువు మూడింది నాకోటరా నీకు? ప్రభు, అన్నదమ్ముల మధ్య ఎందుకీ వైరాలు, ఎందుకీ పోరాటాలు? ఇది మీ ఇద్దరికీ మంచిది కాదు. నా మనవి ఆలకించి అతని భార్య రొమ్మను అతనికి అప్పగించండి. అతన్ని క్షమించి మీ కొలువుకు చేర తీసుకోండి. ఆ ద్రోహిని నేడు కాదు, జన్మ జన్మలు కూర్చొని ఉంటాం. నేడు వాడు అంతం కావలసింది. మాట నమ్మితే కలిగిన పాడు చూచావా? అగ్ని సాక్షిగా చేసిన మైత్రికి, ఆయుధం ధరించి చేసిన బాసకి ఇదే నా ఫలితం. మీ ఇరువురి రూపురేఖలు ఒక్క తీరుగానే ఉన్నది. మీలో ఎవరు ఎవరో గుర్తించలేకపోయారు. హనుమ, విజయం సిద్ధించిన పిడప వేయనున్న ఆ మాల ఇప్పుడే సుగ్రీవుని కంఠాన్ని అలంకరించు. గుర్తు స్పష్టంగా గోచరిస్తుంది. ఇక నీకు విజయము సత్యం. వాలి, సంగ్రానికి రాష్ట్రీ మృత్యుముతో తెలగాటాలాడే మూర్ఖురా, నిన్ను తంపక విడిచిపెట్టడం నాకే పొరపాటు. ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని తిరిగి ఇంతలోనే పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అతను ఎవరన్నా చూసుకుని ఇలా చేస్తున్నాడు? అవును నాన్నగారు, దశరథరాజు కుమారులు రామలక్ష్మణులు మన సీమకు వచ్చారు. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించాడట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు మా చిన్నాయన సహాయం కోరి
సఖ్యం చేశారు. వీడి బ్రతుక్కి వీరు మరొకరికి సహాయమా? కానీ కానీ ఒకడు కాదు, వందల వేలు ఎదురై నిలిచినా సరే ఈ వాలి ముందు నేల కూలవలసింది. సుగ్రీవ, ఇవాళ మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే. నేనా? ఎంత పని చేసేది రామ, నిన్నేమనందును సార్వభౌమ ధర్మస్వరూపుడు అంటారే, చెట్టు చాటు నుండి కొట్టావేమయ్యా. వన్యమృగములను చాటు నుండి వేటాడటం రాజులకు సహజం. మునివేషం ధరించావు రాజువికం, విల్లమ్ములు చేపట్టావు మునివికం. నీకు కోతి మాంసం కావాల్సి వచ్చినదయ్యా. నీవు కేవలం వానరుడివి కావు, వానర జాతికే రాజు. ధర్మం నిలబెట్టడం నీ బాధ్యత. అట్టి నువ్వే తమ్ముని భార్యను చెరబట్టి అధర్మానికి పాల్పడ్డావు. అయినతో ఎదురుగానే వచ్చి శిక్షించవచ్చునే. నిన్నెదిరించిన వాని శక్తి సర్వస్వాన్ని హరించి వేయగల వరం నీకున్నది. ఆహంతోనే నీవు చెలరేగా, అందులకే నిన్నిలా దండించవలసి వచ్చింది. మహాపురుష, నన్ను నిన్ను కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నా అహంకారాన్ని అజ్ఞానాన్ని మన్నించు. ఒక్క విన్నపం, ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాం. హనుమా సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించురావా. అన్నా, అంగదుణ్ణి నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిందకు యువరాజా చేస్తాను. నాయన అంగద, చిన్నాయన మాటలు శ్రీరాముని ఆజ్ఞగా తిరుతావహించు. స్వామి, నీ పవిత్ర స్పర్శతో నన్ను భవబంధ విముక్తిని. పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. ఆజ్ఞ. అన్నా, నీవిచ్చిన గడువు తీరిపోయింది. వర్ష ఋతువు గడిచి శరదృతువు కూడా సాగిపోతుంది. అయినా మిత్రద్రోహి సుగ్రీవుడు భోగలాలసుడై నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది నేను సహించను. కురిసింది లేరా లేరా, ఒళ్ళు జల్లు జల్లంది రారా. నులివెచ్చని కౌగిలిలోన చెలి ముచ్చట తీర్చగరారా రారా రారా రారా. వాన జల్లు కురిసింది లేరా లేరా, ఒళ్ళు జల్లు జల్లంది రారా. నులివెచ్చని కౌగిలిలోన చెలి ముచ్చట తీర్చగా రారా 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 రారా. ఆ
గొలపు మల్లెలవాన నీలి కొరల నీడలలోన మత్తు గొలపు మల్లెలవాన పైట చెంగు తానుక పైన పవలించే సమయమిదేర పైట చెంగు తానుక పైన పవలించే సమయమిదేర సాగిపోయే కాలమంతా ఆగిపోయే వేళరా వాన జల్లు కురిసింది జల్లు జల్లంది నులివెచ్చని కౌగిలిలోన చెలి ముచ్చట తీర్చగరారా రారా 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 తీర్చగరారా రారా రారా రారా